ఇక ఈ రోజు మనం లెదర్ బ్యాగులు ఎలా పాడవకుండా ఉండాలో తెలుసుకుందాం స్టైల్ గా సౌకర్యంగా ఉండే లెదర్ బ్యాగులు కొంచెం తేమ తగిలినా తొందరగా పాడవుతాయి వర్షాకాలంలో తేమ ఎక్కువ కాబట్టి ఇవి దెబ్బతినే అవకాశం ఎక్కువ అయితే ఈ కాలంలో లెదర్ బ్యాగులను శుభ్రం చేయడంతో పాటు వాటి మన్నిక పెంచేందుకు ఏం చేయాలో తెలుసుకునే ముందు కొత్తదనం ఇప్పుడు చూద్దాం हाई अंडी ना पेर संतोष नैन फाउंडर एंड डायरेक्टर ऑफ एलिगेंट अकाडमी एंड एलिगेंट होम मेड प्रोडक्ट्स अंडी नेन ई रोजु हेना अप्लिकेशन अंटे सलून लो एला अयिते अप्लाई चेस्तारो अला एला ईजीगा अप्लाई चेसुकोवच्चु अंड हेना लो एवेवी मिक्स चेस्ते मनकु बेनिफिट गा उंटुंदी अंटे हेयर फॉल की कावच्चु डैंड्रफ की कावच्चु एवी मिक्स चेसुकुंटे बेटर अनेदी मनम ई एपिसोड लो चूद्दामु మీరు కలర్ కోసం పెట్టుకున్నా లేదంటే కండిషనింగ్ కోసం పెట్టుకున్నా సరే ఆయిలీ హెయిర్ పైన అప్లై చేయడం అనేది చాలా అడ్వాంటేజ్ ఆయిలీ హెయిర్ పైన హెన్నా అప్లై చేస్తే మీకు కండిషనింగ్ వస్తుంది అండ్ హెయిర్ కలర్ వస్తుంది ఇప్పుడు ఆయిల్ లేకుండా హెన్నా పెట్టుకుంటే మీకు 25 డేస్ 30 డేస్ ఉండే కలర్ 20 డేస్ ఏ ఉండొచ్చు బట్ మీకు హెయిర్ మాత్రం హెల్దీగా ఉంటుంది హెయిర్ హెల్దీగా ఉంటే ఎన్నిసార్లైనా హెన్నా పెట్టుకోవచ్చు లేదు నాకు కలర్ ఎక్కువ ఉండాలి అని అనుకుంటే నెక్స్ట్ టైం కలర్ మళ్ళీ హెన్నా పెట్టుకునేసరికి మీ హెయిర్ డ్రై అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి హెన్నా పెట్టుకోవాలంటే కంపల్సరీ ఆయిల్డ్ హెయిర్ పైన హెన్నా పెట్టుకోవడం అనేది అలవాటు చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకున్న ప్రాబ్లం అంటే గ్రేయింగ్ ఉందా లేదంటే డాండ్రఫ్ ఉందా లేదంటే హెయిర్ ఫాల్ ఉందా దేని కోసం మనం హెన్నా అనేది యూస్ చేస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్ మీకు ఎప్పుడైతే డాండ్రఫ్ ఎక్కువగా ఉంది అనిపిస్తుందో డాండ్రఫ్ కోసం మీరు హెన్నా అప్లై చేస్తున్నారు అని అనుకుంటే హెన్నా క్వాంటిటీ తగ్గించండి అంటే ఇప్పుడు మిక్స్ చేసుకున్న హెన్నా క్వాంటిటీ తగ్గించేసి మెంతు పొడి ఎక్కువ అందులో యాడ్ చేయండి అండ్ బ్రహ్మి ఉంటుంది అంటే సరస్వతి ఆకు పౌడర్ ఉంటుంది ఈ సరస్వతి ఆకు పౌడర్ అనేది మనం క్వాంటిటీ ఎక్కువ యాడ్ చేయాలి హెన్నాలో ఇవి రెండు ఏం చేస్తాయంటే మనకు డాండ్రఫ్ తగ్గించే ఛాన్సెస్ ఉంటాయి అంటే లేదు హెయిర్ ఫాల్ కోసం మనం హెన్నా అప్లై చేస్తున్నాము అంటే గుంటగరగడ ఆకు పౌడర్ ఉంటుంది అంటే బ్రింగ్రాజ్ మీకు డైరెక్ట్ ఆకులు దొరికితే వెల్ అండ్ గుడ్ ఆకులు దొరకకపోతే మీరు ఆ పౌడర్ బ్రింగ్రాజ్ పౌడర్ అనేది ఉంటుంది మీరు బ్రింగ్రాజ్ పౌడర్ కూడా హెన్నాలో మిక్స్ చేసుకొని వాడుకోవచ్చు హెన్నా పెట్టాలంటే ఆయిల్ చేసి నీట్ గా కోమ్ చేసుకోండి ఎక్కడ టాంగిల్స్ లేకుండా నీట్ గా కోమ్ చేసుకోండి అండ్ మన ఈ పార్ట్ సెంటర్ పార్ట్ ఉంటుంది కదా దీన్ని ఇలా ఒక సర్కిల్ లాగా ఫస్ట్ కట్ చేయండి ఇలా నీట్ గా అన్ని వైపుల సర్కిల్ లాగా కట్ చేసి దీనికి ఫస్ట్ డౌన్వర్డ్ డైరెక్షన్ కిందికి అప్లై చేయండి అండ్ హెన్నా ఎప్పుడైనా చాలా లిక్విడీగా చేయకూడదు అలా అని థిక్గా కూడా చేయకూడదు మీడియం కన్సిస్టెన్సీలోనే మనం హెన్నా అనేది మిక్స్ చేసుకోవాలి ఎందుకు అంటే మనం ఎప్పుడైతే దాన్ని థిక్గా చేసేస్తామో హెన్నా అనేది పట్టదు అండ్ ఎప్పుడైతే లిక్విడీగా చేస్తామో మన బాడీలో ఉన్న టెంపరేచర్ మనం హెన్నా పెట్టినప్పుడు ఏంటంటే టెంపరేచర్ అనేది మనకు బయటికి వస్తుంది మన స్కాల్ఫ్లో ఉన్న టెంపరేచర్ ఆ టెంపరేచర్ వల్ల అది ఇంకా లిక్విడీగా తయారైపోయి మీకు మెల్ట్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయి ఫస్ట్ దీన్ని ఒక కొప్పులాగా బ్యాండ్ చేసేసేయండి బ్యాండ్ చేసేసి దీన్ని నీట్గా ఫస్ట్ అప్లై చేసేసుకోండి మొత్తం హెయిర్కి నెక్స్ట్ ఎప్పుడైనా యాంగిల్స్ అనేది ఇక్కడ మన పాపడ నుంచి ఈ సెంటర్ వరకు తీయాలి తీసి దీన్ని ఇటువైపు బెండ్ చేయాలి బెండ్ చేసేసి దీన్ని ఇలా అప్లై చేయాలి ఏదైతే మీరు ఇటువైపు తీస్తారో దాన్ని ఇలా తిప్పాలి అంటే ఏ డైరెక్షన్ అయితే తీసారో మీరు దానికి ఆపోజిట్ డైరెక్షన్ లో దాన్ని రోల్ చేయాలి మొత్తం అప్లై చేసి నెక్స్ట్ ఇంతకు ముందు ఇటువైపు డైరెక్షన్ నుంచి తీసాం కాబట్టి ఇప్పుడు ఇటువైపు డైరెక్షన్ నుంచి సెక్షన్ తీయాలి హాఫ్ సెక్షన్ ఎప్పుడైనా జిగ్జాగ్ అంటే క్లాక్ వైజ్ ఒకటి యాంటీ క్లాక్ వైజ్ ఒకటి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తీయడం వల్ల మీరు ఎప్పుడైతే వాష్ చేసుకుంటారో ఆ వాష్ చేసుకునేటప్పుడు చిక్కులు పడకుండా నీట్గా లేయర్స్ లాగా హెయిర్ అనేది వచ్చేస్తుంది అన్నీ ఒకే వేలో ఒకే యాంగిల్లో మీరు దాన్ని తిప్పడము ఇలా కొప్పు పెట్టడం చేయడం వల్ల మీకు ఏమైపోతుందంటే తొందరగా చిక్కుపడే ఛాన్సెస్ అనేది ఉంటుంది హెయిర్
హెయిర్ టైప్స్లలో మనకు డ్రై అండ్ ఫ్రీజీ హెయిర్ ఉన్న వాళ్ళు హెన్నా అప్లై చేయకపోవడమే బెటర్. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళది డ్రై అండ్ ఫ్రీజీ, అలా హెయిర్ ఉన్న వాళ్ళకి ఈ హెన్నా పెట్టడం వల్ల ఇంకా డ్రై అండ్ ఫ్రీజీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆయిలీ హెయిర్ ఉంటుంది కొందరికి, అంటే ఒక్కరోజు వాళ్ళు హెయిర్ వాష్ చేయకపోయినా కానీ వాళ్ళకి ఆయిల్ అనేది సిగ్రిగేట్ అవుతూ ఉంటుంది. అలాంటి వాళ్లకు హెన్నా చాలా ఉపయోగపడుతుంది, అంటే ఆయిల్నెస్ కంట్రోల్ చేయడంలో. ఇలా మనం మొత్తం సెక్షన్ వైజ్ సెక్షన్, అంటే ఒక్కొక్క సెక్షన్ నీట్గా సెక్షన్ తీస్తూ అప్లై చేసుకోవాలండి. అండ్ చాలామందికి ఏంటంటే ఒక హెన్నా పెట్టుకున్న రోజు షాంపూ వాష్ చేయకూడదు, హెన్నా పెట్టుకున్న రోజు షాంపూ వాష్ చేయడం వల్ల ఏమంటారు కలర్ తొందరగా వెళ్ళిపోతుందని ఒక మిత్ అనేది ఉంది. బట్ అది కరెక్ట్ కాదు. మీరు ఎప్పుడైతే హెన్నా పెట్టుకుంటారో అది కండిషన్ కోసం కావచ్చు, కలర్ కోసం కావచ్చు, ఇమీడియట్లీ అంటే ఎప్పుడైతే మీరు ఈ హెన్నా వాషౌట్ చేస్తారో ఆ వాషౌట్ చేసేటప్పుడు షాంపూ అనేది కంపల్సరీ యూస్ చేయాలి. ఇప్పుడు షాంపూయింగ్ చేయట్లేదు, ఓన్లీ రిన్స్ చేస్తున్నారు. రిన్స్ చేసినప్పుడు ఏమైపోతుందంటే అక్కడక్కడ హెన్నా పార్టికల్స్ అనేటి మన స్కాల్ప్ పైన మిగిలిపోతాయి. అలా స్కాల్ప్ పైన మిగిలిపోయినవి అలాగే ఉండడం వల్ల మనకు డాండ్రఫ్ వచ్చేసి అండ్ డ్రై స్కాల్ఫ్ వచ్చేస్తుంది, ఇచ్చింగ్ వస్తుంది స్కాల్ప్ పైన. కాబట్టి ఓన్లీ హెన్నా అనే కాదు, మీరు ఎలాంటి హెయిర్ ప్యాక్స్ అంటే హెయిర్ ఫాల్ ప్యాక్స్ కావచ్చు, డాండ్రఫ్ ప్యాక్స్ కావచ్చు, ఇలాంటి ఏ ప్యాక్స్ పెట్టుకున్నా కానీ కంపల్సరీ ఫాలోడ్ బై మన హెయిర్ వాష్ అనేది షాంపూతో చెయ్యాలి. అండ్ చాలామంది నేను చూస్తూ ఉంటాను, నా క్లయింట్స్ కూడా, లేదు మేడం ఇమీడియట్గా హెయిర్ వాష్ చేయడం వల్ల కలర్ వెళ్ళిపోతుంది, ఏ రోజైతే హెయిర్ వాష్ ప్లెయిన్ వాష్ చేసేస్తాము నెక్స్ట్ వచ్చేసి ఆ రోజు నైట్ ఆయిల్ పెట్టేసుకొని పడుకుంటాము అంటారు. అది అస్సలు కరెక్ట్ పద్ధతి కాదండి. ఇమీడియట్లీ షాంపూ ఈజ్ ప్రిఫరబుల్ ఫాలోడ్ బై కండిషనర్. హెన్నా మొత్తం పెట్టుకున్నాక చాలామందిని చూశాను ఓన్లీ హెయిర్ అనేది లీవ్ చేసేస్తారు, ఓపెన్గా లీవ్ చేసేసి అలాగే ఉండిపోవడం అనేది చేస్తారు. కానీ కాదండి, అది డ్రై అవ్వాలని ఫ్యాన్ కింద కూర్చోవడము లేదంటే ఇలా ఓపెన్ చేయడం అనేది, ఓపెన్గా ఇలాగే ఉంచకూడదు. దీన్ని షవర్ క్యాప్తో సెక్యూర్ చేయాలి. అంటే మన బాడీలో నుంచి వచ్చే వేడి వల్లనే హెన్నా అనేది ఆరాలి తప్ప బయట నుంచి వచ్చే గాలి వల్లనో ఏసీ వల్లనో లేదంటే ఎండలో కూర్చోవడం వల్లనో ఆరితే అది ఏమీ మీకు ప్రయోజనం ఉండదు. మన బాడీ టెంపరేచర్ అంటే మన బాడీలో నుంచి వేడి బయటికి వచ్చి ఈ హెన్నా ఆరాలి. అండ్ హెన్నా టైం వచ్చేసి మీకు 45 మినిట్స్ నుంచి 1 అవర్ మాత్రమే ఉంచుకోవాలండి. 1 అవర్కి మించి ఉంచుకోకూడదు. కొందరు హాఫ్ ఎ డే ఉంచుకుంటారు హెన్నా. అలా ఉంచుకోవడం వల్ల మీకు సర్దవుతుంది అండ్ మీ స్కాల్ఫ్ అనేది మెత్తబడిపోతుంది. ఈ హెన్నా యొక్క కూల్నెస్ వల్ల స్కాల్ఫ్ అనేది మెత్తబడిపోయే ఛాన్సెస్ ఉంటాయి, హెయిర్ అనేది చాలా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా మీరు హెన్నా పెట్టుకున్న తర్వాత షవర్ క్యాప్స్ మనకు మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి, ఈ షవర్ క్యాప్స్తో మీరు ఇది సెక్యూర్ చేసుకోవడం అనేది బెటర్. ఇలా షవర్ క్యాప్తో సెక్యూర్ చేసుకోండి. ఒకవేళ షవర్ క్యాప్ లేకపోతే పాలిథిన్ కవర్ ఏదైనా పర్లేదు, దాంతో మీరు ఇలా సెక్యూర్ చేసుకొని నెక్స్ట్ కంప్లీట్గా ఫస్ట్ హెన్నా వాషౌట్ చేసి దాని తర్వాత షాంపూతో వాషౌట్ చేసి కండిషనర్ పెట్టుకోవాలి కంపల్సరీ. ఇలా మీరు జాగ్రత్తలు తీసుకుంటూ హెన్నా పెట్టుకుంటే మీ హెయిర్ డ్రై అవ్వదు అండ్ ఫ్రీజీగా అవ్వదు, హెల్దీగా ఉంటుంది. మీకు కావాల్సిన ప్రోడక్ట్స్ మీరు దేనికోసం పెట్టుకుంటున్నారో దాన్ని బట్టి మీరు అందులో మిక్స్ చేసే ఇంగ్రీడియంట్స్ అనేది చూస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. చూసారుగా కొత్తదనం. ఇక నెలకోసారి లెదర్ బ్యాగులను కండిషనర్తో శుభ్రం చేయాలి. ఇలా చేస్తే అవి తొందరగా పొడిబారి పగుళ్ళు లెదర్ బ్యాగులు మన్నికగా ఉండాలంటే వాటిని వెలుతురుపడని చల్లదనమున్న ప్రదేశంలో ఉంచాలి. వీటి లోపల తెల్ల కాగితం లేదా ఎయిర్ బ్యాగులను ఉంచితే వాటి ఆకారం మారదు. న్యూస్ పేపర్ వాడితే బ్యాగ్ లోపలి ఫ్యాబ్రిక్ గరుకుగా మారుతుంది. మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఫ్యాషన్లో ఉన్నాయా ట్రెండ్స్ ఇప్పుడు చూద్దాం. హాయ్ అండి, వనిత టీవీ ప్రేక్షకులందరికీ ఈరోజు మధురాస్ డిజైనర్ స్టూడియో తరపు నుంచి సుప్రజాదేవి చెల్సాని. ఈరోజు మనం అన్ని లాంగ్ డ్రెస్సెస్ చూద్దాము. ఫస్ట్ డ్రెస్ మంచి ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్, బ్రైట్ పింక్ యోక్ పార్ట్ తీసుకున్నాము, జ్యువెలరీ వర్క్ చేసాము. ఇందులో కాంట్రాస్ట్ కోసం గ్రీన్ స్టోన్స్, బీడ్స్, సెల్ఫ్ కలర్ పింక్ ఇచ్చాము, బీడ్ వర్క్ ఇచ్చాము, టోటల్ కంప్లీట్ నెక్లెస్ హై నెక్ ఇచ్చాము బోట్ నెక్ లాగా.
ఇక్కడ ఆల్రెడీ హెవీ ఇచ్చాం కాబట్టి ఇక్కడంతా బూటీస్ వర్క్ ఇచ్చాము యోక్ పార్ట్ స్లీవ్స్ వచ్చేసి ఎల్బో స్లీవ్స్ ఇచ్చాము కంప్లీట్ బ్రొకేడ్ రెగ్యులర్ కాకుండా ఎండింగ్ లో బోర్డర్ ఇచ్చాము కింద ఏదైతే బోర్డర్ ఉందో మనకి అదే సేమ్ బోర్డర్ ఇచ్చాము ఇక్కడ ప్లెయిన్ ఇవ్వకుండా సేమ్ యోక్ పార్ట్ లో ఇచ్చిన బూటీస్ ని మనం గ్రీన్ బీడ్ అండ్ గోల్డ్ స్టోన్ ఎల్లోయిష్ గోల్డ్ స్టోన్ తో మ్యాచ్ చేసాము కొంచెం ట్రెండీ లుక్ రావటం కోసం సేమ్ జరీ బ్రొకేడ్ పింక్ జరీ బ్రొకేడ్ ఎండింగ్ లో హాఫ్ ఇంచ్ ఫ్రిల్ కవర్ చేసాము ఇది బ్రైట్ ఎల్లో అండి బ్రైట్ ఎల్లో కి మొత్తం చాలా చిన్న ఫ్రిల్ తో కవర్ చేసాము వేస్ పార్ట్ అంతా కూడా అండ్ చిన్న చిన్న బూటీ మ్యాంగో బూటీ ఆల్ ఓవర్ డ్రెస్ ఇలా వచ్చేసింది అండ్ మీరు ఎండింగ్ లో చూస్తే బోర్డర్ అండి 8 ఇంచ్ బోర్డర్ ఏదైతే యోక్ పార్ట్ లో మనం బ్రైట్ పింక్ తీసుకున్నామో కింద బోర్డర్ కూడా బ్రైట్ పింక్ విత్ యానిమల్ డిజైన్ బోర్డర్ దీని బ్యాక్ సైడ్ వచ్చేసి డీప్ బ్రాడ్ కీ హోల్ ఇచ్చాము ఫ్రంట్ అంతా హెవీ వర్క్ ఉంది కాబట్టి బ్యాక్ సైడ్ మనము ప్లెయిన్ తీసుకున్నాము దీంట్లో కలర్ కస్టమైజేషన్స్ ఇంకా 2-3 కలర్స్ ఉన్నాయండి ప్యూర్ క్రేప్ బాందిని మెటీరియల్ అన్నమాట ఇప్పుడు బాందిని చాలా ట్రెండ్ అండ్ ఫ్యాన్సీగా కావాలి అనుకున్న వాళ్ళకి ఇది బాగా సెట్ అవుతుంది ఇది బ్లూ రాయల్ బ్లూ బ్రైట్ రాయల్ బ్లూ దీనికి అంత బాందిని డిజైన్ లైట్ ఎల్లోయిష్ ఆరెంజ్ డిజైన్ అండ్ ద వైట్ డిజైన్ వచ్చింది నెక్లైన్ మరీ రెగ్యులర్ సింపుల్ ఫ్రాక్ కాకుండా నెక్లైన్ కావాలని మనం మిర్రర్ వర్క్ పర్ల్తో ఫినిష్ చేశాము మిర్రర్ వర్క్ మీరు ఇలా డబల్ లైన్ చేశాము ఇదే వర్క్ కాకుండా వేరే వర్క్ కూడా మనం చేయొచ్చు ద బ్యాక్ సైడ్ మనం రెగ్యులర్ కీ హోల్ కాకుండా ఇలా డీప్ నెక్ ఇచ్చేసి టాజిల్ విత్ డోరీ ఇచ్చాము దీనిలో స్లీవ్స్ వచ్చి ఫుల్ స్లీవ్ ఇచ్చాము 3/4 అయినా బాగుంటుంది అండ్ ఫుల్ స్లీవ్ మనం చుడీ స్లీవ్ ఇచ్చినా కూడా బాగుంటుంది దీని ఎండింగ్లో కూడా సేమ్ నెక్ లైన్లో ఏదైతే వర్క్ చేశామో అదే వర్క్ ఇక్కడ 2 లైన్ ఆఫ్ మిర్రర్ అండ్ పర్ల్ వర్క్ ఇచ్చాము దీని ఫ్లేయర్ టోటల్ బాందిని అండి చూస్తే ఇది మీరు 6-7 మీటర్స్ ఫ్లేయర్ చాలా ఎక్కువ మెటీరియల్ ప్యూర్ క్రేప్ కాబట్టి చాలా ఫాలింగ్ మెటీరియల్ దీనికి మ్యాచ్ చేయటం కోసం కింద ఎండింగ్లో మనం గోల్డ్ అండ్ సిల్వర్ బార్డర్ ఫినిషింగ్ 2 లైన్ ఆఫ్ గోల్డ్ అండ్ సిల్వర్ బార్డర్ ఫినిషింగ్ ఇచ్చాము దీంట్లో కూడా 3-4 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి సైజెస్ ఎలా అయినా మనం కస్టమైజ్ చేస్తాము దీనిలో వర్క్ ఇలా కాదు వేరే వర్క్ అన్నా కూడా వేరే వర్క్ కూడా చేస్తాము నెక్స్ట్ డ్రెస్ చూద్దామండి ఇది బ్రౌన్ కలర్ వైనిష్ బ్రౌన్ అంటాం కదా సో ఆ వైనిష్ బ్రౌన్ కలర్ డ్రెస్ యోక్ పార్ట్ మనం పర్ల్ వర్క్ కుందన్ అండ్ జరీతో ఫినిషింగ్ ఇచ్చాము ఇది కూడా కొంచెం హై నెక్ తీసుకున్నాము హై నెక్ చుట్టూ సిల్వర్ అండ్ గోల్డ్ ఫినిషింగ్ ఇచ్చాము రెగ్యులర్ యోక్ పార్ట్ కాకుండా లైక్ స్క్వేర్ చిన్న మిడిల్ పార్ట్లో మాత్రం ఫినిషింగ్ వచ్చేలాగా యోక్ పార్ట్ తీసుకున్నాము ఈ యోక్ పార్ట్లో కూడా మనం సిల్వర్ అండ్ గోల్డ్ ఇలా మొత్తం ఏదైతే లైన్ ఇచ్చామో ఈ లైన్ అంతా కూడా మనం ఫినిషింగ్ గోల్డ్ అండ్ సిల్వర్ రెండు మిక్స్ చేసాము ఫాలింగ్ ఫ్యాబ్రిక్ అండి ఇది సో కొంచెం స్లీవ్ ఏం చేసామంటే రెగ్యులర్ స్లీవ్ ఎల్బో స్లీవ్ ఇలా రెగ్యులర్ కాకుండా బెల్ స్లీవ్ ఇచ్చాము దీనికే మనం 2-3 బెల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు బ్యాక్ సైడ్ వచ్చేసి హై నెక్ ఇచ్చాము ఫ్రంట్ సైడ్ బోట్ నెక్ ఇచ్చాము కాబట్టి విత్ బ్రాడ్ జిప్ హై నెక్ ఇచ్చాము స్లీవ్స్ మనం దీన్ని ఇలా వద్దు బెల్ స్లీవ్ వద్దు ఎల్బో ఆర్ షార్ట్ కావాలి ఆర్ ఫుల్ కావాలన్నా కూడా చేస్తాము ఫ్యాబ్రిక్ కూడా చాలా ఫాలింగ్ ఫ్యాబ్రిక్ అండి నెక్స్ట్ డ్రెస్ చూద్దామండి ఇది ఇది కూడా ఫెస్టివల్కి ఆర్ టెంపుల్స్కి ఆర్ ఏదైనా చిన్న పార్టీ వేర్ డ్రెస్సెస్కి బాగా సెట్ అవుతుంది బ్రైట్ మ్యాంగో ఎల్లో తీసుకున్నాం మనం యోక్ పార్ట్ ప్యూర్ పట్టు దీనికి వచ్చేసి మనం బీడ్ వర్క్ డబల్ లైన్ ఆఫ్ మిర్రర్ వర్క్ అండ్ ద బీడ్ వర్క్ ఫినిషింగ్ ఇచ్చాము యోక్ పార్ట్ కూడా బూటీస్ అంతా ఇలా లిటిల్ బిట్ బ్రాడ్ బూటీస్ తీసుకున్నాం మనం ఇందులో స్లీవ్ ఎల్బో స్లీవ్ ఇచ్చాము బ్రైట్ మ్యాంగో ఎల్లో కి ఎండింగ్లో బీడ్ మిర్రర్ వర్క్ సేమ్ నెక్ లైన్లో ఏదైతే మనం వర్క్ చేసామో సేమ్ అదే వర్క్ స్లీవ్ ఎండింగ్లో కూడా చేసాము ఫ్రంట్ హెవీ వర్క్ ఇచ్చాము కాబట్టి బ్యాక్ సైడ్ ప్లెయిన్ విత్ బ్రాడ్ కీ హోల్ అండ్ ద జిప్ ఇచ్చాం దీని ఫ్లేయర్ చాలా యూనిక్ అండి డబల్ షేడెడ్ ఫ్లేయర్ లాగా ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి కోటా అన్నమాట కోటా ఆల్ ఓవర్ మిర్రర్ వర్క్ ఉంది
ఆరెంజ్ అండ్ ఎల్లో డబుల్ షేడెడ్ ఆల్ ఓవర్ ఫ్లేయర్ అంతా కూడా మిర్రర్ వర్క్ ఉంది. కలీ స్టిచ్చింగ్ చేసాము, ఆరెంజ్ ఎల్లో ఇలా ఆల్టర్నేట్గా మిర్రర్ వర్క్. వెరీ స్మాల్ మిర్రర్, ఇక్కడేమో మనం పెద్ద మిర్రర్ తీసుకున్నాం, ఇక్కడేమో స్మాల్ మిర్రర్. అండ్ ఎండింగ్లో ఫినిషింగ్ కోసం వైట్ అండ్ గోల్డ్ యాంటిక్ అండ్ సిల్వర్ షేడ్లో ఉన్న డబల్ బార్డర్ అటాచ్ చేసాము. ఇందులో కూడా మనం 3-4 కలర్స్ ఉన్నాయి, అండ్ 3-4 కలర్స్ మనం కస్టమైజ్ చేయొచ్చు. నెక్స్ట్ డ్రెస్ చూద్దామండి. ఇది వచ్చేసి స్కై బ్లూ కలర్ ఫ్లోరల్ డ్రెస్. దీనికి హెవీ వర్క్ ఇచ్చాము యోక్పాట్ అంతా, అండ్ మొత్తం కూడా సిల్వర్తో. గోల్డ్ కన్నా ఇది సిల్వర్ ఇప్పుడు ఎక్కువ ట్రెండ్ ఉంది కాబట్టి ఎక్కువ సిల్వర్ వర్క్స్ చేసాము. దీనికి మనకి ఇక్కడ ఫ్లవర్లో ఎల్లో ఉంది, బ్లూ ఉంది, పింక్ ఉంది కాబట్టి ఆ ఎల్లో కూడా ఇక్కడ కవర్ అయ్యేలాగా చిన్న ఫ్లవర్స్లో ఎల్లో థ్రెడ్ వర్క్ విత్ సీక్వెన్స్ చేసాము. అండ్ ఇక్కడ ఫ్లవర్లో డార్క్ గ్రీన్, అవుట్లైన్ వచ్చేసి పింక్ తీసుకున్నాము, మధ్యలో కుందన్ స్టోన్. దీనికి వచ్చేసి మేము ఫ్యాన్సీ ఫ్రాక్ కాబట్టి స్లీవ్ డబుల్ రఫుల్ యూజ్ చేసాము. దీనికి కావాలన్న 3 రఫుల్స్ కూడా పెట్టుకోవచ్చు. 9 మీటర్స్ ఫ్లేయర్ యూజ్ చేసాము, అండ్ కంప్లీట్ డ్రెస్ వచ్చేసి 13 మీటర్స్ ఫ్యాబ్రిక్. దీనిలో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి, నేవీ బ్లూ, డార్క్ గ్రీన్, పిస్తా కలర్ అన్నీ కూడా. అండ్ ఫ్రంట్ సైడ్ మనం హైనెక్ ఇచ్చాము, కొంచెం ఫ్రీ కన్వీనియంట్ కోసం ఇక్కడ వి షేప్ ఓపెన్ ఇచ్చాము. ఇవండి ఈరోజు మనం చూసిన ఫ్యాన్సీ అండ్ ట్రెడిషనల్ ఫెస్టివల్ కలెక్షన్స్. సేమ్ మద్రాస్ డిజైనర్ స్టూడియో అని చూస్తే ఫేస్బుక్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది. ఇక పగుళ్లు ఏర్పడిన లెదర్ బ్యాగులను కండిషనింగ్ చేయాలి. పగుళ్లలోని మురికిని సున్నితమైన బ్రష్తో తొలగించాలి. పగుళ్ల మీద సబ్బు అద్దిన షూ బ్రష్తో నెమ్మదిగా రుద్దితే అవి తొందరగా శుభ్రమవుతాయి. లెదర్ బ్యాగులో ఫంగస్ పెరిగేందుకు అవకాశం ఎక్కువ. లెదర్ షాపుల్లో లేదా లగేజీ స్టోర్లలో లభించే ఏరోసాల్ స్ప్రే వాడడం ద్వారా ఫంగస్ను తొలగించవచ్చు. యాంటీ ఫంగల్ గుణాలున్న వైట్ వెనిగర్తో శుభ్రం చేసినా కూడా ఫంగల్ వదులుతుంది. ఆ తర్వాత వ్యాక్స్ డ్రెస్సింగ్ చేస్తే కొత్త వాటిలా మెరిసిపోతాయి. మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు సక్సెస్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. నేను ఎడిబుల్ కట్లరీ బిజినెస్లో ఉన్నాను. ఇది నేను నా హస్బెండ్తో చేస్తున్నాను. 2006 నుంచి ఇది మొదలు పెట్టాము. ఇప్పుడు 2016 వరకు చాలామందికి ఇది తెలీదు. 2016లో దీని గురించి ఒక ఫిల్మ్ వచ్చింది. దాని తర్వాత ఆ ఫిల్మ్ వాట్సాప్లో ఇంకా ఫేస్బుక్లో ఇంకా betterindia.com వాళ్ళ వెబ్సైట్ నుంచి ప్రపంచమంతా తెలిసిపోయింది. అప్పటి నుంచి మాకు ఫస్ట్ టైం పెద్దగా ఆర్డర్స్ వచ్చాయి. అప్పటి వరకు ఏమో 100-200,000 స్పూన్స్ ఆర్డర్స్ వచ్చాయి. కానీ బిజినెస్ అంటే ఎలా పెరగాలి అది మాకు చాలా ఇబ్బందిగా ఉండే. అప్పుడు మార్చ్ 2016 నుంచి మాత్రం మా వెబ్సైట్లో మార్పు వచ్చింది. ఆన్లైన్ ఆర్డర్స్ తీసుకోవడానికి అది ఏమేం ఈ పద్ధతిలో ఎలా ఆర్డర్స్ తీయాలి అది అంతా పెట్టుకున్నాము. దాని తర్వాత అప్పుడు ఏమో మాన్యువల్గా ప్రొడక్షన్ ఉంది. ఆటోమేషన్ చేయాలని ఐడియా ఉంది కానీ మా దగ్గర డబ్బు లేదు. డబ్బు ఉన్నా కూడా ఇంత పెద్దగా సెటప్ చేస్తే మళ్ళీ ఆర్డర్స్ రాకపోతే అది వేస్ట్ అవుతుందని చేయలేదు. సో 2016 మార్చ్ టు మార్చ్ 2017 ఆల్మోస్ట్ 1 ఇయర్ పడింది ఒక ఆటోమేటిక్ మెషిన్ తయారు చేసుకోవడానికి. దాని తర్వాత అది ట్రయల్స్ అండ్ ఎర్రర్స్ చేసి అది అక్టోబర్ వరకు సమో అది సెటిల్ అయింది. స్పూన్స్కి అన్ని ఆర్డర్స్ వస్తున్నాయి. దాని 50% ఆర్డర్స్ మషిన్కి వస్తున్నాయి. ఫ్రాంచైజ్ కావాలి, మేమే తయారు చేసుకున్నాం. ఇంకా ఫారిన్ కంట్రీస్లో ఏమంటే అక్కడ ఫుడ్ రూల్స్ వేరే ఉంటాయి. ప్రతి కంట్రీలో మనం పంపిస్తే కూడా వాళ్ళు ఫుడ్ చెకింగ్ చేయాలి, దానికి ఇన్స్పెక్షన్ చేయాలి, దానికి టెస్టింగ్ చేయాలి, దానికి అంతా 6-8 మంత్స్ పడుతుంది. అక్కడ ఆ సర్టిఫికెట్ ఉంటేనే వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోవచ్చు. లేకపోతే ఇది కొంచెం ఫుడ్ ఐటమ్ ఉన్న ప్రాబ్లమ్స్ వస్తున్నాయి వాళ్ళకి. సో వాళ్ళు ఏమంటున్నారు, మీరే ఒక మషిన్ తయారు చేసుకొని మాకు అమ్మండి, మేము మా ఉన్న రా మెటీరియల్తో అక్కడ ఉన్న రా మెటీరియల్తో తయారు చేస్తాం. అండ్ ఇట్ హాస్ టేకన్ నియర్లీ 6 మంత్స్ ఫర్ అస్ ఆల్సో టు
come to a type of machine that can be exported or can be used by anybody. So oka machine assemble cheskodaniki oka 10 ladies kavalante ladies ke employment chestam. So that way we can generate more employment opportunities for the women. ఇంకా ఫుడ్ కోర్ట్ పెట్టడం ఇది ఇంకొక ఐడియా ఉంది. ఫుడ్ కోర్ట్ అంటే ఏమి, దానిలో మిల్లెట్ బేస్డ్ ఫుడ్ ఉంటుంది. సో వీ విల్ ఆల్సో మేక్ మిల్లెట్ బేస్డ్ ప్లేట్స్ అండ్ కప్స్ అండ్ బౌల్స్. ఇది దీనికి కూడా ఒక మషిన్ తయారు చేస్తాం, కానీ ఈ స్పూన్స్ మషిన్ అయినాక అది చేస్తాం. సో ద హోల్ థింగ్ ఈజ్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ మిల్లెట్ బేస్డ్ ఫుడ్ కోర్ట్. ఈ ఫుడ్ కోర్ట్ కూడా నడిపిస్తారు ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్. సో ఒక గ్రూప్ ఆఫ్ 10 ఉమెన్ క్యాన్ టేకప్ వాళ్ళు స్పూన్స్ తయారు చేసుకోవడం, ప్లేట్స్ తయారు చేసుకోవడం, ఫుడ్ కోర్ట్ పెట్టి అక్కడ మిల్లెట్ బేస్డ్ అంటే ఈ జొన్నలతో సజ్జలతో రాగిలతో ఏమైనా వాళ్ళకి ఏం వస్తుంది అది, లేకుంటే మేము రెసిపీస్ ఇచ్చి వాళ్ళకి నేర్పించి ట్రైనింగ్ ఇచ్చి ఆ ఫుడ్ కోర్ట్ ఎలా నడిపించాలి అది నేర్పించి ఆ ఫుడ్ కోర్ట్స్ వాళ్ళు వాళ్ళ ఊర్లో పెట్టుకోవచ్చు, హైవే మీద పెట్టుకోవచ్చు, వాళ్ళ ఇంటి దగ్గర పెట్టుకోవచ్చు. అది ఆ ఒక గ్రూప్కి ఎంపవర్మెంట్ అవుతుంది. ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో వరి చాలా ఎక్కువ తయారు చేస్తున్నారు. ఇంకా మన అందరికీ తెలుసు మన రివర్స్ లేక్స్ పాండ్స్ ఏమైనా వాటర్ బాడీస్ ఉన్నాయి అది అంతా డ్రై అయిపోతున్నాయి. మీరు మీ ఇంట్లో కూడా చూడండి, మీకు బోర్వెల్లో వాటర్ వస్తుంది అది ఒక వైట్ సెడిమెంటేషన్ వస్తుంది. అంటే మీరు ఎంత కింద వెళ్తున్నారు, 1000 meters వెళ్తున్నారా ఇంకా కింద వెళ్తున్నారా, అది ఏ క్వాలిటీ నీళ్ళు వస్తుంది. అదే సేమ్ క్వాలిటీ నీళ్ళు ఇప్పుడు పాడి పంట కోసం కూడా వాడుతున్నారు. సో దెర్ ఆర్ టూ మెనీ కెమికల్స్, దెర్ ఆర్ టూ మెనీ ఫర్టిలైజర్స్ అండ్ రైస్ నీడ్స్ టూ మచ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. వితౌట్ దట్ రైస్ వోంట్ గ్రో. రైస్ బౌల్ చేస్తామని గవర్నమెంట్ చెప్తుంది, కానీ రైస్ బౌల్ చేసిన తర్వాత ఆ భూమికి ఏమవుతుంది, ఆ నీళ్ళకి ఏమవుతుంది, ఇంకా మన ఆరోగ్యానికి ఏమవుతుంది, అది అంతా ఆలోచించాలి. అందుకోసం ఈ ప్రోడక్ట్ మనం మిల్లెట్తో తయారు చేయాలని మేము మిల్లెట్స్ ప్రమోట్ చేస్తున్నాం. సో యూ కెన్ యూజ్ జోవార్, రాగి. యూ హ్యావ్ టు మిక్స్ అ లిటిల్ బిట్ ఆఫ్ రైస్ అండ్ వీట్ ఆ బైండింగ్ కోసం కావాలంతే. బట్ ఇఫ్ సంబడీ వాంట్స్ టు మేక్ ఇట్ విత్ కార్న్ ఆర్ బార్లీ, దీ స్పూన్స్ క్యాన్ బి మేడ్ విత్ అదర్ గ్రెయిన్స్ ఆల్సో. వీ వాంట్ టు ప్రమోట్ మిల్లెట్ నాట్ జస్ట్ ఫర్ స్పూన్స్ అండ్ కట్లరీ. బట్ ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్ మాది ఏమంటే జొన్న ఫ్రాంకీ, జొన్న పరాటాలు, ఇంకా జొన్న కేక్, ఇది అంతా మేము ఎక్స్పెరిమెంట్స్ చేసాము, చాలా బాగా వచ్చినాయి. కానీ దీనికి మేము సెకండరీ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, ఎందుకంటే ప్రైమరీ ఫోకస్ మాది 12 ఇయర్స్ నుంచి కట్లరీ మీద ఉంది. సో మా ఫస్ట్ ప్రయారిటీ మేము కట్లరీ ఇంకా కట్లరీ మషిన్స్ తయారు చేసుకోవడానికి ఇస్తున్నాం. ఒక ఉమెన్ సొంతంగా ఏమైనా బిజినెస్ పెట్టాలి, ఎంటర్ప్రెన్యూర్ రావాలి కానీ అని ఆలోచిస్తే ఫస్ట్ సపోర్ట్ ఆయన ఆమె సొంతది కాన్ఫిడెన్స్ ఉండాలి. సెకండ్, అసర్టివ్నెస్ ఉండాలి. థర్డ్, ఆమెకు చాలా పేషెన్స్ కావాలి. ఫోర్త్, వాళ్ళ అమ్మ నాన్న, అక్క చెల్లెలు, ఇంకా అత్త, ఈ వాళ్ళు సపోర్ట్ చేయకపోతే ఒక్క స్టెప్ కూడా ముందు రావడం చాలా కష్టం అవుతుంది. ఎంత అసర్టివ్నెస్ ఉంటే, కాన్ఫిడెన్స్ ఉంటే కూడా యూ కెనాట్ వర్క్ అలోన్. మీకు అందరిది సపోర్ట్ కావాలి. ఆ మెంటల్, ఫిజికల్, ఇమోషనల్, స్పిరిచువల్ ఏ సపోర్ట్ ఉంటే ఆ సపోర్ట్ మీరు తీసుకోండి. నాకు ఆ సపోర్ట్ వచ్చింది, ఈజీగా వచ్చింది, కానీ కొంతమందికి రాదు. కానీ కావాలంటే మీరు ప్రయత్నించాలి, జబర్దస్తి అవ్వదు. యూ హ్యావ్ టు కన్విన్స్ పీపుల్, యూ హ్యావ్ టు టెల్ దెమ్ వాట్ యువర్ క్వాలిటీస్ ఆర్ అండ్ ప్రూవ్ దట్ యువర్ క్వాలిటీస్ ఆర్ గోయింగ్ టు హెల్ప్ ద హోల్ ఫ్యామిలీ. చూసారుగా సక్సెస్ స్టోరీ. ఇక లెదర్ బ్యాగులని ప్లాస్టిక్ కవర్లో ఉంచితే గాలి తగలక అవి తొందరగా పాడవుతాయి. క్లాత్ కవర్ లేదా ఫ్లిప్ కవర్లో వాటిని భద్రపరచుకోవాలి. సో మరి మీరు కూడా మీ లెదర్ బ్యాగులను జాగ్రత్తగా సేవ్ చేసుకుంటారని అనుకుంటున్నాం. ఇది ఇవాల్టి నవ్య కార్యక్రమం. మరో సరికొత్త ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/130tv ఛానల్లో చూడండి.